నమస్కారం. నేను మీ కొమరాజు భరద్వాజ. ముఖ్యంగా మనకి ఇప్పుడు త్రిషడయములు, త్రిషడయములు అంటే మనకి త్రీ అంటే మూడు, అంటే మూడు ఆరు పదకొండు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రిషడయములు అంటారు. ఇంతకుముందు మనకి దుస్థానాలు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానం దుస్థానాలు చెప్పబడింది. అంటే మనకి ముఖ్యంగా ఇక్కడ మూడు వచ్చింది, ఆరు వచ్చింది, పదకొండు వచ్చింది. అదేవిధంగా మనకి దుస్థానాలలో మనకు వచ్చినట్టయితే ఆరు వచ్చేసింది, నెక్స్ట్ ఎనిమిది వచ్చేసింది, నెక్స్ట్ పన్నెండు వచ్చింది. అంటే మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు అంతే కదండి త్రిషడయములు దుస్థానాలు, కంటకములు అంటాం మన దుస్థానాలు కూడా. కాబట్టి ఏంటంటే ఏదైతే త్రిషడయములు వచ్చినాయో మూడు ఆరు పదకొండు స్థానాల గ్రహాలు అశుభాన్ని కలగజేస్తూ ఉండే సేమ్ దీనిలాగానే ఏది మనకి కంటకములు ఇంతకుముందు క్లాస్లో చెప్పాం మీకు, ఇదేంటి దుస్థానం అని చెప్పాం. ఈ దుస్థానాల్లాగానే ఈ త్రిషడయములు కూడా మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీటి అధిపతులు ఏదైతే త్రిషడయములు వచ్చినటువంటి అధిపతులు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే పాపగ్రహాలుగా మారి పాపత్వాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అని చెప్పబడుతూ జరిగింది. కాబట్టి మనకేంటంటే మూడు ఆరు పదకొండు, ఎనిమిది ఆరు పన్నెండు, అంటే మూడు ఆరు పదకొండు దుస్థానాలు, ఎనిమిది ఆరు పన్నెండు మనకి త్రిషడయములుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిద్దాం, ఒక పార్ట్ ఒక క్లాస్ తీసుకుందాం. అంటే దీంట్లో మనకేంటంటే మిథున లగ్న జాతకం తీసుకుందాం. మిథున లగ్న జాతకం మనం గమనించినట్టయితే మిథున లగ్న జాతకులకి త్రిషడయములో ముఖ్యంగా మనకు వచ్చినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసేస్తే మనకి మూడవ స్థానం వచ్చింది, నెక్స్ట్ ఆరవ స్థానం వచ్చింది, నెక్స్ట్ పదకొండవ స్థానం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే త్రిషడయములు అంటే మూడు అంటే మిథున లగ్న జాతకులకి రవి, కుజ, అదేవిధంగా కుజుడు. అంటే రవి కుజులు ఎవరైతే ఉన్నారో, మిథున లగ్న జాతక రవి కుజులు ఎవరైతే ఉన్నారో అవి ఏంటంటే వాటి ఆధిపత్య గ్రహ స్థానాలు. ఆధిపత్యం అంటే ఇక్కడ రవి అధిపతి, ఇక్కడ ఉన్నటువంటి వాడు కుజుడు అధిపతి. కాబట్టి ఈ రెండు కూడా పాపత్వంగా మారి పాపులుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీటి మీద ఎక్కువ శుభగ్రహ దృష్టి ఉండేది కొంత తగ్గుతూ ఉంటుంది. వీటి గ్రహాల మీద అశుభగ్రహ దృష్టి ఉండేది ఎక్కువ నష్టాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందనేది చెప్పబడుతుంటుంది. అంటే ముఖ్యంగా ఈ రెండు కూడా అశుభగ్రహాలుగా మానే కూడా మనకు పెద్ద ప్రాబ్లం. అదే శుభగ్రహాలకు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్గా గురుడు ఉన్నాడు, గురుడు శుభగ్రహం, అది మనకి త్రిషడయంలో ఏర్పడింది అనుకోండి, గురుడు ఉన్నట్టు అది అది పాపత్వాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ పార్ట్ అనమాట. ఆ స్థానాధిపత్యం మీకు వర్డ్ క్లియర్గా క్లారిటీగా చూడ, ఆ స్థానానికి ఆధిపత్యం వహించే గ్రహం అంటారు. ఆ స్థానానికి ఏది మిథున లగ్నానికి ఆ స్థానాధిపత్యం అంటే బుధుడు అవుతాడు. ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ వృచ్చికం తీసుకుని ఆ స్థానాధిపత్యం కుజుడవుతాడు. ఆ విధంగా మనకి త్రిషడయములు వచ్చినట్టయితే వాళ్ళకి ఆ యొక్క గ్రహాలు ఆధిపత్యం వహించే గ్రహాలు కూడా కొన్ని పాపత్వాన్ని కలగజేస్తున్నది మనం చెప్పడం జరిగింది. అందరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్.